हलो अंडी नमस्ते वेलकम टू कल्पना वंटशाल मन वंटशालो स्पेशल डिश अभी मन बाइल्ड एग तो पुलाव चेसुकुंटा अलाकसारी ने विधा एग् पड़चेको तरवा पुलाव चेसको डिफरेंट स्टाइल डिफरेंट टेस्ट तो चाला बहुत सारी पुलाव एला तैयार चेसुकोवालो चूद्दामु। ఈ రైస్ ని చేసుకునే ముందుగా మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఒక గ్లాస్ తీసుకొని ఈ గ్లాస్ తో 3 గ్లాస్ బియ్యం తీసుకొని రెండు సార్లు కడిగేసి నానబెట్టి పెట్టేసుకోవాలి। తర్వాత మనకు కావాల్సిన కూరగాయలు కట్ చేసుకునే లోపల ఈ బియ్యం నానిపోతాయి। బియ్యం నానబెట్టిన తర్వాత మనకు కావాల్సిన ఇంగ్రీడియన్స్ అన్ని తీసి పెట్టుకుందాము। 3 గ్లాసుల బియ్యానికి ఇక్కడ నేను 6 ఎగ్స్ తీసుకుంటున్నాను। తర్వాత మసాలా దినుసులు ఇది పెద్దది కాబట్టి ఒకటిగా తీసుకున్నాను। మరాఠీ మొగ్గ రెండు అనాస పువ్వు पाव टी स्पून साजीरा मूड यालकलु मूड लवंगालु चिन्न चक्क मुक्कलु मूड तर्वाता सैज उल्लिपाय विधंगा कट चेसि पेट्टुकोवाली। टमाटोलु कूडा इला कट चेसुकोवाली। ऐदु पच्चि मिरपकायलु तीसुकोनि इला सन्नग पोडवुगा कट चेसुकोवाली। इक्कड मीडियम सैज रेंडु टमाटोलु तीसुकोनि सन्नग पोडवुगा कट चेसुकुन्नानु। कोद्दिगा करिवेपाकु कोद्दिगा कोत्तिमीर कडिगि पेट्टुकुन्न पुदीना ఇప్పుడు తయారీ విధానం చూద్దాము। ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం తీసుకున్న 6 గుడ్లని పగలగొట్టి ఇందులో వేసుకుందాము। చెప్పాను కదండి గుడ్లను ఉడికించి కాకుండా ఇలా డిఫరెంట్ స్టైల్లో మనం ఇప్పుడు పులావును తయారు చేసుకోబోతున్నాము। ఇందులో కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు ఎగ్స్ వరకు సరిపోయేంతగా ఉప్పు వేసుకోవాలి। అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని దీన్ని బాగా ఇలా బీట్ చేసుకుంటూ ఉప్పు పసుపు కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి। స్టవ్ మీద పెనం పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము। నూనె కాగిన తర్వాత మళ్ళీ దీన్ని ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని పెనంలో వేసేసుకోవాలి। 2 నిమిషాల పాటు మూత పెట్టేసి సిమ్ లోనే దీన్ని ఉడికించుకుందాము। రెండు నిమిషాల తర్వాత దీన్ని ఒకసారి మనం పెద్ద పెద్ద ముక్కలుగా ఉండే విధంగా పొరుట్లాగా మనం ఈ గుడ్డుని చేసుకోవాలి। మనం తీసుకున్న 3 గ్లాసుల రైస్ ఉడికించుకోవడానికి తగిన విధంగా ఒక గిన్నెని పెట్టేసుకోవాలి స్టవ్ మీద। ఇందులో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుందాము। అంటే కొద్దిగా నెయ్యి కూడా వేసుకోండి। మనం వేసుకున్న నూనె నెయ్యి కాగిన తర్వాత మనం తీసుకున్న మసాలా దినుసులు వేసేసుకోవాలి। ఒక ఆకుని ఈ విధంగా రెండుగా కట్ చేసుకొని ఆకు కూడా వేసుకోవాలి బిర్యానీ ఆకు। బిర్యానీ ఆకు వేగిన తర్వాత ఉల్లిపాయని కట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయని ఇందులో వేసేసుకోవాలి। తర్వాత పచ్చి మిరపకాయలు కూడా ఈ టైం లోనే వేసేసుకోవాలి। కరివేపాకు కూడా వేసేసుకున్నాము। వీటిని కలుపుకుంటూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయలను వేయించుకుందాము।
నేను ఎప్పుడూ చెప్పే విధంగా ఇందులో కొద్దిగా salt వేసుకొని మనం ఉల్లిపాయలు వేయించుకుంటే చాలా తక్కువ టైం లో మనకి తొందరగా ఉల్లిపాయలు అనేది ఫ్రై అయిపోతాయి చూడండి ఉల్లిపాయలంతా మంచి రంగులోకి వచ్చాయి కదా ఈ టైం లో మనం పుదీనా ఆకులు కొత్తిమీర ఆకులు కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసేస్తున్నాము వీటిని కలుపుకుంటూ టమాటాలు మగ్గేంత వరకు మరో 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాము టమాటాలంతా బాగా మగ్గిపోయినాయి ఈ టైం లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీని పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకుంటూ మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయింది ఈ టైం లో మనం నీళ్లు వేసుకుందాము నేను బియ్యం తీసుకున్న గ్లాస్ తో 3 గ్లాసులకు గాను 6.5 గ్లాస్ నీళ్లు పోసుకుంటున్నానండి ఇవి నేను నార్మల్ రైస్ వేసుకున్నాను 1కి 2 చొప్పున 3 గ్లాసులకి 6 గ్లాసుల నీళ్లు పోసుకొని పైన ఒక 1/2 గ్లాస్ పోసుకుంటే మనకి బియ్యం అనేది మరీ పొడి పొడిగా కాకుండా అలానే మెత్తగా కాకుండా చాలా బాగా వస్తుంది 6.5 గ్లాస్ నీళ్లు పోసుకున్నాము 3 గ్లాసులకు గాను 6.5 గ్లాసుల నీళ్లు పోసుకుంటే మనకి రైస్ అనేది చక్కగా వస్తుంది మరీ పలుకు పలుకుగా కాకుండా మరీ మెత్తగా కాకుండా చాలా బాగా వస్తుంది రైస్ ఇక్కడ నేను నార్మల్ రైస్ తీసుకున్నాను దానికి తగిన విధంగా 3 గ్లాసులకు గాను 6.5 గ్లాసు నీళ్లు పోసుకోవాలి తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకుందాము ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి తెల్లడిద్దాం నీళ్ళని నీళ్ళంతా కూడా బాగా మరుగుతున్నాయి ఈ టైం లో మనం నానబెట్టుకున్న బియ్యంలో నీళ్ళన్నీ ఉంచేసి ఆ బియ్యాన్ని మనం ఈ టైం లో వేసేసుకోవాలి బియ్యమంతా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుదాము కలిపేసి మళ్ళీ ఒక 4 నిమిషాల పాటు మూత పెట్టేద్దాము ఇంకొక 5 నిమిషాల్లో మనకి రైస్ రెడీ అయిపోతుంది ఈ టైం లో మనం एग फ्राई चेसी पेट्टुकुन्नां कदा अदी इंदुलो वेसुकोवाली इला पोड़ी वेसुकोनी लाइट गा कलुपुकोवाली इंको 5 निमिषाल्लो मनं राइस रेडी अयिपोतुंदने मुंदु ई विधंगा पोड़ी वेसुकोवाली एग पोड़ी मुंदे वेसेयकूडदु मनं राइस नी सिम्लो पेट्टुकुंटां कदा चिवर्लो अप्पुडु मनं ई एग पोड़ी कलिपेसुकोनी मूत पेट्टेसुकोवाली మూత పెట్టేసి మంటను సిమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు అలాగ పెట్టేసుకుందాం మూత తీసి చూద్దాము చక్కగా మనకు ఎంతో రుచిగా ఎగ్ పొడితో పులావ్ రెడీ అయిపోయిందండి అలాగే కాసేపు ఉండిచి తర్వాత మనం సర్వ్ చేసుకుందాము అంతే అండి రైస్ రెడీ అయిపోయింది मन की फ्रईड रईस अंत पिल चाल इष्ट का 7-8 मंद मन फ्रईड रईस चेयरेंटे पेन फ्रई चुस्को रईस चुस्के चाल कष्ट उठी अलांट मन विधा एग् पड़ तो पुलाव तैयार पेटा पिलू इष्ट तिटारे सारी तपक ट्रई ची अंत इलाज एग् तो पुलाव तैयार तीन चूँगी चला चला बहुत पेरग चटनी तो तीन चाल बहुत ఒక్కసారి మా రెసిపీని ట్రై చేయండి తప్పకుండా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి మన ఛానల్ లో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి అన్ని కూడా ఒకసారి ట్రై చేయండి ఓకే అండి మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థాంక్యూ ఫర్ వాచింగ్ బై అండి